రామనవమి కళ్యాణోత్సవాన్ని ద్వారకా మాయలో అత్యంత వైభవపేతంగా చేసేవాడు, జరిపించేవాడు సమర్థ సద్గురు అయిన సాయి. సచరిత్రలో అంకం చదువుతూ ఉంటే, అధ్యాయం చదువుతూ ఉంటే నిజంగా కనుల వెంట నీరు తిరగక మానదు. ఈ సంవత్సరం గురువారం నాడు వచ్చింది. ఆ తండ్రి ఆదేశం మేరకు మనమందరం కలిసి రామ కళ్యాణాన్ని మనం జరుపుకోపోతూ ఉన్నాం అత్యంత వైభవపేతంగా, అత్యంత అద్భుతంగా. సిరిడి అంతా పందిళ్ళు వేసేవారు, చరువు పందిళ్ళు, కుస్తీ పోటీలు పెట్టేవారు, మేళతాళాలు, ఊరేగింపులు, ఉత్సవాలు, విందు వినోద భోజనాలు, మంచి అద్భుతమైన అన్నప్రసాదాలు, అసలు ఒక పండగ వాతావరణం. మామూలు పండగ కాదు, అది ఒక ఉత్సవం, మహోత్సవ కార్యక్రమం జరిపించేవాడు సమర్థ సద్గురు సాయి. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, ఎవరికైతే వివాహం చేసుకున్నా కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో, అటువంటి వారు సీతమ్మ తల్లికి చేయిస్తున్న సూత్రాలు ఏవైతే ఉన్నాయో, మంగళ సూత్రాలను అందించే సమర్పించే భాగ్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఆ తల్లికి పట్టుబట్టలు, రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి పట్టుబట్టలు అందించబోతూ ఉన్నాం, వస్త్రాలను, అలాగే ముత్యాల తలంబ్రాలు. ఈ తలంబ్రాలన్నీ కూడా ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ ముత్యాలు, తలంబ్రాలు, బియ్యము ఇవన్నీ కూడా ప్రసాదంగా పంపటం జరుగుతుంది. ఆ రోజు పెళ్లి విందు భోజనం, మహా అద్భుతమైన భోజనాన్ని అందించబోతున్నాం ఎంతమందికి వచ్చినా. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అంటే సాయి భోజనం ఒకటి ఉంది, అమ్మకు అయ్యకు ఉన్న వస్త్రాలు అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, అదుంది. విగ్రహ దాతల కింద కూడా రావచ్చు విగ్రహాన్ని స్పాన్సర్ చేయడానికి. రామ, సీత, లక్ష్మణ, హనుమ సమేత పంచలోహ విగ్రహాల గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విగ్రహ దాతలు కూడా ముందుకు రావచ్చు. ఇంకా అనేక అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఈ కళ్యాణంలో లోక కళ్యాణం కోసం చేస్తున్న సీతారామ కళ్యాణంలో ఎన్నో ఉన్నాయి, మనం స్పందించాలే. కానీ ఏదైనా సరే ఉడతా భక్తిగా చేసేవాళ్ళు ఉడతా భక్తిగా చేయవచ్చు. స్వామీజీ ఇలా కాదు, మా జీవితంలో ఒక్కసారన్నా సీతారామ కళ్యాణం మా చేతుల మీద జరిపించాలనుకుంటున్నాం అనుకునే వారికి కూడా అవకాశం ఉంది. పీటల మీద కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే కళ్యాణోత్సవంలో కూర్చుంటారో మేము స్వయంగా మేము కూడా కూర్చునే అవకాశం పొందాలనుకుంటున్నాం అనుకునే వారికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంకా వివరాలన్నీ కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి కనుక్కోండి. చక్కగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. ఆ రోజు అందరం కలుద్దాం, అందరం కలిసి వైభవపేతంగా సీతారామ కళ్యాణోత్సవాన్ని మనం సాయి సర్వస్వంలో జరుపుకుందాం. నా అదృష్టం, నా పూర్వజనం సుకృతం ఈ రోజున మీరందరూ నాకు లభించటం, సాయి సర్వస్వం పెద్ద కుటుంబం అయిపోవటం. ఏ కార్యక్రమం పెడుతున్నా మీరు ఎంతో ఉత్సాహంతో స్వామీజీ మేమున్నాం, మేమున్నాం, మేమున్నామని చెప్పి వెన్ను తట్టి మరీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందరికీ శుభాశిస్సులు, శుభాభినందనలు. ఆ తండ్రి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కాబట్టి కార్యక్రమం ఘనంగా జరుపుకుందాం. అందులో కొత్త ప్రాంగణంలో మొట్టమొదటిగా మనం చేసుకోబోయే కళ్యాణోత్సవం ఇది.